అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు ఇలా గావు కేకలు వేయడం తప్పంట. అంత కష్టమైందా సంగీతం? సంగీతానికి భాషాభేదాలు స్వపరభేదాలు ఉండవు. అది ఒక అనంతమైన అమృతవాహిని. ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అధమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరు ఇలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్వాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవనాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిన పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం, కన్నతల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం